పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఒక్క రోజులో వైరస్ తో ఆరుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది 2669 కి చేరాయి యాక్టివ్ కేసుల సంఖ్య ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలను కోవిడ్ పంజాబ్ విసురుతోంది కేవలం తెలంగాణలోని 24 గంటల్లో 6 కొత్త కేసులు నమోదయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయికి తొమ్మిది వందల ఇరవై ఐదు కరోనా టెస్టులు చేసింది తెలంగాణ సర్కార్ అలాగే హైదరాబాద్ లో కొత్తగా మరో 4 కేసులు బయటపడ్డాయి అంటే ఈ 19 కేసులోనే ఈ 4 కేసులు ఉన్నాయి మెదక్ రంగారెడ్డిలో కూడా ఒక కేసు బయటపడింది వరంగల్ జిల్లాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది ప్రెజెంట్ అక్కడ ఆ ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది వరంగల్ ఎంజీఎం లో ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు అనుమానించడం కరోనా వచ్చినట్లు తెలుస్తోంది అయితే అది కొత్త వేరియంట్ అనే అంశానికి సంబంధించి మాత్రం ఈ రోజు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది బాధితులు భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు ఎంజీఎం లో మాస్క్ లేకుండా వస్తే కనుక నో ఎంట్రీ అంటున్నారు వైద్యులు ఇక కొత్త కేసులతో ఏపీ కూడా అలర్ట్ అయింది బట్ అంతకన్నా ముందు ఒకసారి వరంగల్ ఎంజీఎం కి సంబంధించిన వైద్యులు ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం 20th December 7:54 టొంకరి యాదమ్మ అనే 62 సంవత్సరాల మహిళ గాంధీనగర్ గణపూర్ మండల్ అండ్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ చెందిన ఎంజీఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది అయితే హిస్టరీలో ఆమె గత 4 రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది అయితే మేము వెంటనే స్పందించి ఆమెని ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ శారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది ప్రస్తుతం ఆమె స్టేబుల్గా ఉన్నది ఆక్సిజన్ మీద 6 లీటర్స్ ఆక్సిజన్ మీద 95% సాచురేషన్తో ఉంది ఆమెకి సిటీ స్కాన్ కూడా అయింది సిటీ స్కాన్ నార్మలే ఉంది ఎక్స్రేలో చిన్న ప్లూరల్ ఎఫ్యూజన్ అని ఉంది సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ కోవిడ్-19 లాగా లేదు సిటీ స్కాన్లో సో అయినప్పటికీ ఆమెను సస్పెక్ట్ కేసుడుగా చూసి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది ఆమెకి ఆర్టీపీసీఆర్ శాంపుల్ కూడా ఈరోజు పంపించడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజీలో వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ బీఆర్డీఎల్ ల్యాబ్కి సో రేపు మనకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా ఇప్పుడు కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించడం జరుగుతుంది అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ యాదమ్మ కేసులో ఈమెకి ట్రావెల్ హిస్టరీ కానీ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి ఆ వేరియంట్ అని ఎంజీఎం హాస్పిటల్లో మేము భావించడం లేదు సో ఇప్పటి వరకు కూడా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటే ఎవరికి జలుబు చేసినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం జరుగుతున్నది ఈ రోజు కూడా ఒక ఓపీ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కి ఒక ర్యాట్ టెస్ట్ చేయడం జరిగితే అది నెగిటివ్ రావడం జరిగింది ఇన్ పేషెంట్లలో కూడా ఒక 6 శాంపుల్ తీసి ఈ యాదమ్మతో సహా 6 శాంపుల్ తీసేసి కాకతీయ మెడికల్ కాలేజు ఆర్టీపీసీఆర్ కోసం పంపించడం జరిగింది అవన్నీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ నిర్ధారణ అవ్వలేదు ల్యాబ్ నుంచి సో అట్లనే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా మనము ఏ కేసు పంపించలేదు ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ వెంట వెంటనే ఇవ్వగలము సో కాబట్టి దీనిలో అందరూ అపోహ చెంది భయభ్రాంతులకు గురి కావద్దని ప్రజలను కోరుకుంటున్నాను ఇది మామూలు జలుబు వచ్చే సీజను సో కాబట్టి ఎవరికి జలుబు వచ్చినా ఆయాసం వచ్చినా కోవిడ్ అని అనుకోకండి అలాగని నిర్లక్ష్యం కూడా చేయకుండా ఎంజీఎంకి వచ్చేస్తే వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కానీ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ చేయగలము ఇప్పటికైతే ఒక 50 బెడ్స్ తోటి సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వార్డు చేయడం జరిగింది ఎప్పుడైతే మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుందో అప్పటి నుంచి కోవిడ్ వార్డు కూడా
ఏర్పాటు జరుగుతుంది మనం ఇదివరకు 1000 పేషెంట్లకు ఎటే టైం కూడా మనం కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది 1200 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి రెండు ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి 23 కిలోలీటర్స్ రెండు 2000 లీటర్స్ పిఎస్ఏ ప్లాంట్ ఉంది 70 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి ఇతర మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి డాక్టర్లందరం అప్రమత్తమై ఉన్నాము అనవసరంగా ఆందోళన చెందకండి ఏ మాత్రం డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకోవడానికి ఎంజిఎం రండి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము పత్రిక వాళ్ళతోను మీడియా వాళ్ళతోని సమన్వయ పరచుకుంటూ వివరాలు తెలియజేస్తూ ఉంటాం ధన్యవాదాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరోనా కలవరం మళ్ళీ మొదలైంది అవును దాదాపుగా ఇదే సమయం రెండేళ్ల క్రితం మీరు కనుక గమనిస్తే ఎటువంటి బీభత్సాన్ని సృష్టించిందో మనం చూసాం కరోనా సెకండ్ వేవ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ బాధలు వర్ణనాతీతం ఆ సమయంలో లాక్డౌన్ ఇన్ఫ్యాక్ట్ ఆ సమయంలో లాక్డౌన్ తర్వాత ఇంట్లోనే తప్ప బయటికి వెళ్ళే అవకాశం లేని పరిస్థితి అటువంటి పరిస్థితి ఆక్సిజన్ కూడా దొరకడం కష్టమైపోతున్న పరిస్థితి కాబట్టి దయచేసి దీనికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలని సూచించడం జరుగుతుంది అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత దాదాపుగా అటువంటి ప్రభావం మళ్ళీ కనిపిస్తుందా అంటే కనుక అవునని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరోనా సిచ్యువేషన్ ఏంటి తెలంగాణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి దివ్య అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు దివ్య ఏంటి తెలంగాణలో పరిస్థితి కరోనాకు సంబంధించి మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కరోనా విజృంభిస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కొత్త వేరియంట్ కేరళలో నమోదైన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా మిగతా వాళ్ళు కూడా అంటే అటు సెంట్రల్ కూడా స్టేట్స్ అన్నిటికీ చెప్పాయి అందరూ అలర్ట్గా ఉండాలి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎలాంటి అంటే మళ్ళీ లాస్ట్ టైం ఎలా అయితే జరిగిందో అలాంటివి ఏవి జరగకుండా కూడా అంటే బెడ్ కొలతలు కావచ్చు లేకపోతే మాస్కులు కొలతలు కావచ్చు ఇవన్నీ కూడా లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కూడా యాక్టివ్ కేసులు 19కి చేరడంతో కూడా ఎక్కడికక్కడ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఈ బెడ్స్ కావచ్చు లేకపోతే ఇప్పటికే అరేంజ్మెంట్స్ ఏవైతే కోవిడ్కి సంబంధించినాయో అటు అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు మొత్తం మీద అంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి మాస్క్ ధరించాలి ఈ ఎక్కువ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఏ స్కూల్స్కి వెళ్తారో పిల్లలు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అంటే మాస్క్ లేకుండా పిల్లల్ని స్కూల్కి రానివద్దు అనే అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు అలాగే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటికీ తెలంగాణలో